హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒకనొక బుద్ధుడు ఎలా ఉండాలి, మనం కూడా బుద్ధుడిలా ఉండాలనుకుంటుంటాం కదా. సో బుద్ధుడిలా ఉండాలి అంటే మన క్వాలిఫికేషన్స్ ఏంటి, మనం ఎలా జీవిస్తే, మనం ఎలా ఉంటే మనం కూడా బుద్ధుడిలాగా ఉంటాము, బుద్ధుడిలాగా జీవిస్తాము అని తెలుసుకోవడానికి కొన్ని ఉన్న కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే చూసేద్దాం ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నవి అన్నీ కూడా అందరి దగ్గర ఉండాలి అని కోరుకున్నవాడే అసలైన బుద్ధుడు. నా దగ్గర ఏది ఉందో ఎదుటి వాళ్ళ దగ్గర కూడా అదే ఉండాలి. నా దగ్గర మాత్రమే ఆనందం ఉండాలి, ఎదుటి వాళ్ళలో ఆనందం ఉండకూడదు అనకుండా నా దగ్గర ఆనందం ఉంది, ఎదుటి వాళ్ళకు కూడా అది ఉండాలి అని కోరుకోవడమే బుద్ధుడు యొక్క మొదటి లక్షణం. అందరూ నాలాగే అద్భుతమైన ఆలోచన ధోరణులతో, సుగుణాలతో, మరి సరి అయిన దృక్పథాలతో విరసిల్లాలి అని కోరుకునేవాడే అసలైన బుద్ధుడు. ఎస్ ఫ్రెండ్స్, నేను మాత్రమే బాగుండాలి, నాకు మాత్రమే జ్ఞానం రావాలి, నేను మాత్రమే డెవలప్ కావాలి అనుకుండా నాతో పాటు అందరూ కూడా డెవలప్ కావాలి, నాతో పాటు అందరూ కూడా ముందుకెళ్ళాలి, నాతో పాటు అందరూ కూడా సంతోషంగా జీవించాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో అదే బుద్ధత్వపు లక్షణము. నాలాగే అందరూ అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి అని కోరుకునేవాడే బుద్ధుడు. నాలాగే అందరూ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొంది ఇతర దివ్య జ్ఞాన ప్రకాశకుల సంఘంలో మెలుగుతూ వారి వారి అనుభవాలను వినాలి అని కోరుకున్నవాడే నిజమైన బుద్ధుడు. ఎస్ మాస్టర్స్, నేను మాత్రమే ఎన్లైటన్ కావాలి అనుకుండా నాకు మాత్రమే, నేను మాత్రమే డెవలప్ కావాలి, ఈ ధ్యానం నాకు తెలుసు కాబట్టి నేను ఒక్కటే అని కాకుండా, నేను ఒక్కటే దాచిపెట్టుకుంటా, నేను ఒక్కటే ధ్యానం చేస్తా అనుకుండా నాకు తెలిసిన జ్ఞానాన్ని, నాకు తెలిసిన ధ్యానాన్ని ఎదుటి వాళ్ళకి పంచుతున్నాము, ఎదుటి వాళ్ళకి సేవ చేయటం ఎప్పుడైతే నువ్వు అలవర్చుకుంటావో నువ్వే అసలైన బుద్ధుడివి. నాలాగే అందరూ పునర్జన్మ సిద్ధాంతాన్ని మరి సేవా శాస్త్రాన్ని అర్థం చేసుకుని జీవించాలి అని కోరుకున్నవాడే బుద్ధుడు. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాలి, తర్వాత ఏ సేవా కార్యక్రమాలని అన్నింటిలో కూడా ముందు ఉండాలి అని తెలుసుకున్నవాడే అసలైన బుద్ధుడు. మీ ఆత్మ ఎదుగుదలకు ఏ కర్మలు అడ్డుకుంటున్నాయో గమనించుకొని ఆ ఆత్మయుత ఎరుకతో వాటిని ఛేదించుకొని ఆ అనుభవ జ్ఞానంతో నాలాగే బుద్ధుళ్లాగా ఎదగాలి అని ప్రతి ఒక్కరిని కోరుకున్నవాడే నిజమైన బుద్ధుడు అంటున్నారు. ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ని మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలి, ఎవరికి దుఃఖం అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలి, ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని కర్మ సిద్ధాంతం ప్రకారం జీవితాన్ని జీవిస్తూ ధ్యానం చేస్తూ ప్రతి దానికి కూడా ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది, ప్రతి సమస్య అనేది సమస్య కాదు మనం నేర్చుకోవడానికే అని ఎప్పుడైతే తను తెలుసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ముందుకెళ్తారో వాళ్ళందరూ కూడా బుద్ధులే ఫ్రెండ్స్. ఎస్, మన పత్రిజీ గారు ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా ఇదే నేర్పిస్తున్నారు, మనమందరం బుద్ధుళ్ళం కావాలని. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ, తనకు తెలిసిన ధ్యానాన్ని ఎంత మాత్రం తెలిసినా దాన్ని చెప్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎన్లైటన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.